అదండి మన యూట్యూబ్ ఛానల్ 20 lakh సబ్స్క్రైబర్స్ అండి వాల్గా వీడియోస్కి. కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ద బెస్ట్. నేను చెప్పేది విను, నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోదు ప్లీజ్. నేనేం విన్ను, లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతాను. నీకు నేను, నాకు నువ్వు, విల్ ఆల్వేస్ బి టుగెదర్. శ్వేత ప్లీజ్ ప్లీజ్. చందు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు, సీరియస్గా నేను చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చెందును కాదు. గీత పరిచయమయ్యాక నా జీవితమే మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. గీతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చోటు లేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే, నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు, కాదని దానికి నేనెవరిని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది, తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఎలాగో ఉంది, ఐ సంహౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇచ్చేందు, టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై, బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే? ఓకే. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏంట్రా, ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు, మిగిలిన ఫోటోలని తీసావా? ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు, నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి, గీత. శ్వేత, శ్వేత ఎక్కడ? యా, ఐ యామ్ హియర్. త్వరగా రెడీ అవ్వాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే. హాయ్. ఓ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నో, పర్లేదు, చేంజ్ చేసుకో, నేను బయట ఉంటాను. నో. అరే శ్వేత ప్లీజ్. నో చందు, ఇంకో 1 అవర్ లో మనం విడిపోబోతున్నాం. నేను చెప్పట్లేదు. నో. అరే ఏంటిది? నో చందు, ట్రై టు అండర్స్టాండ్. డోంట్ బిహేవ్ లైక్ దిస్. ఇప్పుడు మాత్రం నిన్న శ్వేత. అరే శ్వేత, నేను చెప్పేది విను. ఇంకో అమ్మాయి చేసుకుంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్లో గీత నిన్ను క్షమించదు. చెప్పేది ఏంటి? నువ్వు చెప్పేది, నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకో. తప్పుగా అర్థం చేసుకోడేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండటం నా కళ్ళారు నేను చూశాను, అది అబద్ధమా? ఆ అమ్మాయికి నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందో నేను చెప్పను. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న సంజయ్లు నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను, తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈ రోజు ఆశని చంపేశావు, నా ప్రేమని, నా మనసుని చంపేశావు, నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. గీత ప్లీజ్, ఈ జన్మకి మనిద్దరూ కలవడం అంటూ జరగదు, వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది, ముందుకి నుంచి వెళ్ళిపో, మళ్ళీ నన్ను కలవద్దు. Thank you.
వెరీ గుడ్ గీత. థ్యాంక్ యూ మేడం. అయ్యో ఏంటి వర్షంలో తెరచొచ్చా? ఇదిగో తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటారా, ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. మా అక్క మీ అన్నయ్య సిన్సియర్గా ప్రేమించుకున్నారు. మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు. పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు. మనం పెళ్లి ఒప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన ఈ జన్మలో కలవడం జరగదు. అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి? అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి. జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి. నమ్మేలా నటించాలి. నటించడం నీకు కొత్త ఏం కాదు. మంచివాడిగా మారినట్టు, నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా, అలాగే నటించాలి. నిజమైన ప్రేమేంటో నీకెలాగో తెలీదు, కనీసం వాళ్ల ప్రేమనైనా గెలిపించు. బాబు, మీరిద్దరూ ఇలా, ఇది కళా నిజమా? నమ్మలేకపోతున్నాను రా. అవునానమ్మా, మిత్రం కలిసిపోయాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఎంత శుభవార్త చెప్పావురా. ఈ రోజు కోసం నేను 1000 దేవుళ్ళను వేడుకున్నాను రా. చందు, గీతకి నా మీద ఉన్న కోపం పోయేట్టుగా చేస్తాను తాతయ్య అన్నావు, చేసి చూపించావురా. శబాస్ శబాస్. మీరిద్దరు ఇలా పక్క పక్కన ఉంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? నా దిష్ట తగలలా ఉంది. ఇన్నాళ్ళు వీడి భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా. కాని ఇప్పుడు ఆ దిగులు లేదు. ఎందుకంటే జీవితాంతం నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి. నాన్నా, ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి, పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం. పెళ్ళంటా? పెళ్ళిళ్ళో మా ఇద్దరు మనవళ్ళ పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి. అది కదా తాతయ్య, ఆగిపోయిన అన్నయ్య పెళ్లి ముందు సరిపెద్దాం, కావాలంటే దాని తర్వాత. ఏంట్రా చందు, ఎన్నాళ్ళు అమ్మాయి ఒప్పుకోలేదే కదా ఆగిపోయావు, తీరా ఒప్పుకున్న తర్వాత ఆలస్యమెందుకు? మా పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా, అండర్స్టాండ్? అది కదన్నయ్య, నీ పెళ్లికి నేనే దగ్గరుండి గ్రాండ్గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా, కావాలంటే దాని తర్వాత వారం రోజులు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. పెళ్లికి ఒప్పుకోవడం వరకే మీ బాధ్యత, ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది మా పెద్దవాళ్ళ బాధ్యత. శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయించండి. శుభం అయ్యా. వచ్చే మాఘశుద్ధ భాగ్యమి అనగా ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పెద్దబ్బాయికి, 10:20 గంటలకు చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి. రెండు ముహూర్తాలు దేనికండి? ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్ళు జరిపించేయచ్చుగా. ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు, శాస్త్ర ప్రకారం నిర్ణయించబడేవి. పంతులు గారు, అయ్యా పిల్లాడి మాటలకి ఏముంది కానీ ఆ రెండు ముహూర్తాలు ఖాయం చేసి లగ్నపత్రిక తయారు చేయండి. చెత్తం. నీ పెళ్ళి అంటున్నారు, నిశ్చితార్థం అంటున్నారు, ఏంట్రా ఇదంతా? రే,
ఎలాగైనా అన్నయ్య పెళ్లి జరగాలి, అదే నాకు కావాలి. అప్పుడు తగ్గు నువ్వేం చెప్పొద్దు ప్లీజ్. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘమస్తు. అయ్యా ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. అయ్యా రాఘవరావు గారు, ముందుగా తాంబూలం మీరిచ్చి పూచ్చుకోండి. బాబు చందు, మీరు అమ్మాయి గారు ఉంగరాలు మార్చుకోండి. ఇవన్నీ ఎందుకన్నా? నిశ్చితార్థం రోజు ఉంగరాలు మార్చుకోవడం సహజం, అది మన సాంప్రదాయం రా. అది కదన్నయ్య ఇదంతా. ఉంగరం తొలగరా. ఏంటి ముహూర్తం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోయిందనుకుంటున్నావా? మా అక్కకు పెళ్ళైన మరుక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా. అమ్మా ముహూర్
మొత్తం సమయం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. మాంగళ్యం కానివ్వండి, గట్టి మేడం కానివ్వండి, ఓం మాంగళ్యం దంతురాలేనా మమ జీవన హేతున కంటే భద్రాభి గంటే అయ్యా అందరు నక్షత్రం వేయండి. గీత, నీతో ఒక విషయం మాట్లాడాలి. గీత ప్లీజ్ తొందరపడద్దు, ఒక్కసారి ఒకసారి నేను చెప్పేది విను. గీత నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు. కానీ కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది. నన్ను మాట్లాడేమో ప్లీజ్ చెప్పు. గీత, ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు. తప్పు చేశాను గీత, చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడడం ఏంటో నాకు తెలీదు. ఒకప్పుడు ప్రేమంటే ఎగతాలు చేసేవాడిని, కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రేమ తప్ప మరింకేం తెలీదు. ఎంతోమంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ, కానీ ఇక్కడ నువ్వు ఒక్కదానివే గీత. నిజమా నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను, ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నీ కలిగించలేదంటే అది నా దురదృష్టం. నేను లైఫ్లో ఏడుస్తాననుకోలేదు, కానీ ఏడుస్తున్నాను. ఆడదానికి ద్రోహం చేసిన ఏ మగాడైనా ఏడవాలి, ఏడుస్తాను. నా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు, నేను ఇంకా బాధపెట్టావు, నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. పెళ్లిపేటల మీద నుంచి పారిపోయావు అన్న చెడ్డ పేరు నీకు రాకూడదు, అదేదో నాకే రాని నేను భరిస్తాను. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని, చెడ్డవాడిగానే మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను, మళ్ళీ వెనక్కి తిరిగి రాను. మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది, నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలేవి. నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలామందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను, కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాటలేదు గీత. ఐ లవ్ యూ. ఇప్పుడు నేను నటించడం లేదు గీత, నిజమే చెప్తున్నాను. నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపోను, వస్తాను. శిలబాబు కనపట్టలేదు, కనపడపడమే రా, గదిలో ఉంటాడు చూడబా. అబ్బ మొత్తం మండపం అంతా ఎత్తికాను, ఎట్టు వెళ్ళిపోయాడు ఎంటో కనపట్టలేదు. మీ చందు కారణంగా ఆ రోజున పెద్దదాని పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడు చిన్నదాని పెళ్లి ఆగిపోయింది. మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు? వాడక పచ్చి తిరిగిపోతాను తెలిసి కూడా క్షమించి పెళ్లి కప్పుకున్న గొప్ప మనసు అండి మా గీతది. అలాంటి దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడా? పెద్ద పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబం ఉన్నారు కదండి. అలాంటి నీతి మాలిన వాడి కన్నా మీరు ఒక పెద్ద మనిషి, మీకు ఒక పరువును. అభశుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అలాంటి నీతుణ్ణి నరికిన మా చందు గురించి ఒక ముక్క మాట్లాడావో, మాట్లాడటానికి నీ నోట్లో నాలుక ఉండదు. ఏంటో నువ్వు మాట్లాడేది? లోకంలో తప్పులు చేయడం మనిషి ఉన్నాడయ్యా, మా చెందు కూడా చేశాడయ్యా, అది తెలుసుకుని ఎంత కుమ్మిలు పెడతా. ఎన్ని అవమానాలు మౌనంగా భరించాడయ్యా, వాదంతో గుండెల్లో పెట్టుకుని
అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నటించాడా మా చందు? గీత అంటే మీరేనా? మీకు మెడ్విన్ హాస్పిటల్ నుండి ఫోన్. హలో. హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు. నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం. చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు దగ్గరవుతాడని ఆశపడ్డాను, కానీ అది జరగని పని అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా స్వార్థం కోసం మిమ్మల్ని విడదీద్దాం అనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది. చందు ఇప్పుడు పాత మనిషి కాదు, నీకోసం మారిపోయాడు. నాతో ఒక్క పూట కలిసి ఉంటే నీ గురించి 100 సార్లు తలుచుకునేవాడు. నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు చందుని కావాలని కోరుకున్నా చందు కోరుకున్నది మాత్రం నిన్నే. చందుని దూరం చేసుకోవద్దు, వెళ్ళు. నీ చందు దగ్గరికి వెళ్ళు. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిగా మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. క్షమాపణ అడగాలి సార్. సార్ ప్లీజ్ సార్, ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ఆల్రెడీ ఫ్లైట్ రన్వే మీద ఉంది, ఇప్పుడు ఆపడం కుదరదమ్మా. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నేను కలవలేకపోతే లైఫ్లో నేను కలవలేను సార్. సార్ ఆయన లేకపోతే నాకు జీవితం లేదు సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. నా చందు నాకు కావాలి సార్ ప్లీజ్ సార్. దయచేసి దయచేసి ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ముందు ఫ్లైట్ ఆప్ చెప్పి చెప్పు. సార్ ఫ్లైట్ ఆపడం అనేది ఇట్స్ అగైన్స్ట్ అవర్ రూల్స్ సార్. ఐ నో, ముందు అర్జెంట్ ఫ్లైట్ ఆప్ చేయమని వెళ్ళా. ఓకే సార్. మీరు వెళ్ళండి అమ్మా. Thank you.
బాయ్. ఎనీ ప్రాబ్లం? అదే సడన్ గా కార్ కి ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందండి. ఓ రండి, నేను లిఫ్ట్ ఇస్తాను. లిఫ్టా? పర్లేదు, మీరు డ్రైవ్ చేయండి, నేను వెనక్కి కూర్చుంటాను. వద్దమ్మా, ఇలా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చే నా జీవితమే పాడు చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగో, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్, వి ఆర్ హ్యాపీలీ మ్యారీడ్. మీరు లిఫ్ట్ ఇస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, దట్స్ ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్, బై. థ్యాంక్ యూ, బై బై. Subscribe to Volga videos. Please subscribe to Volga videos. Please subscribe. Subscribe to Volga videos. Please do subscribe Volga videos.